హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మామ్స్ ఇస్మార్ట్ కిచెన్ ఈరోజు నేను చూపించబోయే రెసిపీ ఆనియన్ దోశ ఈరోజు నేను మీకు అచ్చం హోటల్ స్టైల్లో పర్ఫెక్ట్గా ఆనియన్ దోశను ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను ఇందుకోసం ముందుగా స్టవ్ మీద దోశ ప్యాన్ పెట్టుకొని దోశ బ్యాటర్తో ఇలా పల్చగా దోశ వేసుకోండి ఇప్పుడు దీనిపై చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసి కాస్త కరివేపాకు తరుగు కాస్త కొత్తిమీర తరుగు వేసుకొని దోశను ఫ్రై చేసుకోవడానికి ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ లేదా గీని దోశ చుట్టూ స్ప్రెడ్ చేసుకొని దోశను బాగా క్రిస్పీగా వచ్చే వరకు ఫ్రై చేసుకోండి చూడండి దోశ బాగా క్రిస్పీగా ఫ్రై అయింది ఇప్పుడు దీన్ని ఇక్కడ చూపిస్తున్న విధంగా ఫోల్డ్ చేసుకొని ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని సర్వ్ చేసుకోండి అంతే అండి ఎంతో టేస్టీ అండ్ ఎమ్మి ఆనియన్ దోశ రెడీ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం బెల్ బెల్లైకాన్ని క్లిక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్